వాక్యంలోకి వెళ్దాం. రోమీయులు రాసిన పత్రిక 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున? ఇందును గూర్చి వ్రాయబడిందేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించు వారిని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. వావ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ జీసస్. పౌలు ఈ విధంగా అంటున్నాడు, శ్రమ, బాధ, హింస, వేదన, కరువు, వస్త్రహీనత ఇవన్నీ వచ్చినప్పుడు మనము దేవుడికి దూరం అవుతామా? మనము దేవుణ్ణి విడిచిపెట్టగలమా? లేదు విడిచిపెట్టేస్తామా? లేదు ఆ టైంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది అని కొన్ని కొన్నిసార్లు మనం ఆలోచిస్తే, యూనో, దేవుడు నాకు ఇచ్చినటువంటి చక్కటి రెవల్యూషన్, ఆయన పేరేంటంటే జగత్తి పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల. హీఈస్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఎర్త్. మనం గమనించినట్లయితే ఆయన సముద్రం మీద నడిచాడు. ఆయన సముద్రమును, గాలిని, వానను ఆగమని చెప్పగా అవి ఆగిపోయాయి. సో పాత నిబంధనలు మనం చూసుకున్నట్లయితే మోషే జీవితంలో కూడా ఆయన సముద్రం మీద నడిచాడు. అంటే ఐ మీన్ సముద్రంలో చిన్నప్పుడు ఆయన ఒక తొట్టిలో ఆయన ప్రయాణం చేశాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 80 సంవత్సరాలు అప్పుడు ఆయన సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. సో మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీసస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్. నీ ప్రాబ్లం ఆయన ఆల్రెడీ ఫేస్ చేశాడు. జీసస్ హ్యాస్ ఆల్రెడీ ఫేస్డ్ యువర్ ప్రాబ్లం. మేబీ ఫర్ యువర్ ప్రాబ్లం ఇట్ ఈస్ న్యూ టు యూ. నీ సమస్య నీకు కొత్తగా ఉందేమో, కానీ నీ సమస్యను ఆల్రెడీ దేవుడు జయించాడు. నీ శ్రమను, నీ బాధను, నీ హింసను, నీ కరువును, నీ వస్త్రహీనతను, నీ ఉపద్రవమును, నీ ఖడ్గమును, వీటన్నిటినీ దేవుడు జయించి వేశాడు. సో యేసుక్రీస్తు ప్రభులు వారు వీటన్నిటినీ జయించి మనకు ఆయన అత్యధికమైన విజయాన్ని ఇచ్చాడు వీటన్నిటి మీద. సో వీఆర్ హ్యావింగ్ విక్టరీ అపాన్ ఎవ్రీథింగ్. ఈ లోకంలో మనల్ని ఏమైతే శోధిస్తుందో, ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో, ఏదైతే మనల్ని అటాక్ చేస్తుందో, ఈరోజు మీరు నిశ్చయముగా రూఢిగా నమ్మచ్చు, యేసయ్య వీటిని ఆల్రెడీ జయించాడు. మనకు ఆయన నూతన జీవాన్ని, నూతన బలాన్ని, నూతన విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడని మనం నమ్మగలం. ఆమెన్. నీ రోగాన్ని ఆయన ఆల్రెడీ గెలిచాడు. నీ బాధలను ఆయన ఆల్రెడీ గెలిచాడు. నీ కష్టాలని ఆల్రెడీ గెలిచాడు. ప్రతి సమస్యను ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభులు వారు జయించారు. కాబట్టే ఈరోజు మనము అన్ని విషయాల్లో మనం గెలవగలం. సో మనం ఎప్పుడైతే లేని వాటిని ఉన్నవాటిగా పలుకుతామో, ఖచ్చితంగా మన జీవితంలో ఆయన వీటన్నిటి మీద ఏ విజయాన్ని అయితే ఇచ్చాడో మనం అన్నిటిని సొంతం చేసుకుంటాం. ఈరోజు ఏ సమస్యతో, ఏ ఇబ్బందితో నువ్వు బాధపడుతున్నావో, యేసయ్య దాన్ని ఆల్రెడీ గెలిచాడు. ఈరోజు, రేపు, ఎల్లుండి రాబోతున్న దినాల్లో నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరతావు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.